హాయ్ గాయస్, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్, సో హాయ్ గాయస్ అని ఎవరు స్టార్ట్ చేస్తారు తెలిసిందే కదా. సో పోలుచొక్క నవీన్తో ఈరోజు మనం ఇంటర్వ్యూ, బికాస్ ఎందుకంటే మూవీస్ రివ్యూస్ అనేవి సినిమాని చంపేస్తున్నాయా, ఫ్యామిలీ స్టార్ గురించి నెగిటివ్గా ఎందుకు స్ప్రెడ్ అయింది, మూవీ బాగున్నా కానీ నెగిటివ్గా కావాలని స్ప్రెడ్ చేశారా, ఎవరి మీద దిల్ రాజు అండ్ టీమ్ కేసు ఫైల్ చేశారు, సో ఈ టాపిక్ మీద మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నైస్ హెయిర్ స్టైల్. థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాం, ఏం చేసినా చాలా కొత్తగా ఉంటుంది మీరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో స్ట్రైట్గా పాయింట్కి వస్తే, మూవీ రివ్యూస్, మొన్న మీరు రివ్యూస్ ఆపేస్తున్నా అని చెప్పి ఫూల్ చేశారు కదా. సో యాక్చువల్గా అది ఫస్ట్ చూసి నేను నిజం అనుకున్నాను. సో ఏంటి ఇటువంటి డెసిషన్ తీసుకున్నాడు, మేబీ మొన్న ఆరిజిన్ డే మీటింగ్కి వెళ్ళడం, కొంచెం సెలబ్రిటీస్తో కలవడం, ఏమైనా మీ రివ్యూస్ వల్ల ఎఫెక్ట్ అవుతుందని ఈ డెసిషన్ తీసుకున్నారేమో అనుకున్నా. బట్ దిల్ రాజు గారిని కలిసిన తర్వాత ఫ్యామిలీ స్టార్కి సంబంధించి, ఆయన ఎప్పుడు మీ వీడియోస్ ఏం చూడలేదు, బట్ నా సినిమా కోసం చూస్తాను, మీ టమాటోస్ 3.5 కంటే ఎక్కువ రావాలన్నారు, మీరు పుచ్చుకు పుచ్చుకు అంటే పుచ్చుకు పుచ్చుకు చెప్పారు, ఇంత చేసినా కానీ నెక్స్ట్ డే సినిమా చూసి వచ్చి మీరు రివ్యూని అంత దారుణమైన రివ్యూ ఇచ్చారు. నాకు తెలిసి బూట్కట్ బాలరాజ్ తర్వాత మళ్ళీ ఫ్యామిలీ స్టార్కి ఇచ్చినట్టున్నారు, అట్లాగా ఒక టమాటా ఇవ్వడం అండ్ ఇంకా చాలా సినిమాలకి ఇచ్చాను, చాలా సినిమాలకి ఇంకా దారుణంగా చెప్పాను. ఓకే, ఏంటి అసలు మీరు రివ్యూ అంత దారుణంగా చెప్పడానికి కారణం ఏంటి? దిల్ రాజు గారు మీ మీదేనా కేసు ఫైల్ చేసింది, మీతో ఏమైనా మాట్లాడారు మళ్ళీ? లేదు, సినిమా నాకు నచ్చలేదు, సినిమా నచ్చలేదు. సో నచ్చలేదని ఎలా చెప్తాం అంటే, తెలియాలంటే ఆబ్వియస్లీ నా రేటింగ్ సిస్టమ్ ఉంది కదా, టమాటోస్ ఇవ్వడం, దాని ద్వారా చెప్తాం. ఇంకా మనం ఒపీనియన్ చెప్పుకుంటూ వెళ్ళి లాస్ట్కి ఎన్ని టమాటోస్ దాన్ని బట్టి తెలిసిపోతాయి ఎంత నచ్చలేదు సినిమాని. సో దిల్ రాజు గారు మాట్లాడలేదు, నాతో మాట్లాడలేదు. నా మీద కేసు అంటే నా మీద ఎందుకు వేస్తారు, ఎందుకంటే సి నేను రివ్యూలో టైటిల్ ఏం పెట్టా అంటే ఆ వీడియోలో టైటిల్ ఏం పెట్టానంటే రివ్యూ / ర్యాంట్ అని పెట్టాను. మీరు చూస్తే బుట్కట్ బాలరాజు కూడా ర్యాంట్ అని పెట్టాను, ఎందుకంటే మనము ఒక సెన్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్తో వెళ్తాం సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు. సో ఆ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళినప్పుడు అండ్ మోర్ ఓవర్ నేను దిల్ రాజు గారిని కలిసాను ఆ ముందు రోజు, కలిసి ఐ వాజ్ హోపింగ్ అరే సినిమా హిట్ అవ్వాలి మంచిగా ఉండాలి అని చెప్పి, ఎందుకంటే ఆయన చాలా మంచి మనిషిలాగా అనిపించాడు నాకు కలిసినప్పుడు. ఆయన ఫస్ట్ ఇంటరాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన ఫస్ట్ ఓపెనింగ్ దాంట్లో ఏం చెప్పారంటే, సి సినిమా ఫ్లాప్ అవుతే హీరోకి నష్టం లేదు, డైరెక్టర్కి నష్టం లేదు, ఓన్లీ ప్రొడ్యూసర్కి నష్టం ఉంది. సో మీరు వెన్ యూఆర్ గివింగ్ అవుట్ యువర్ ఒపీనియన్ కీప్ దిస్ ఇన్ మైండ్, మీరు మరీ ఏకీ పాడేయకండి అనే టైప్లో చెప్పారు. బట్ ఇప్పుడు అది నేను మైండ్లో పెట్టుకొని సినిమా బాగుంది ఎవరు ఏదో ఇంకా స్వీటర్గా చెప్తే జనాలు అంటారు, అరే నువ్వు ఆయన కలిసావు కదా అందుకే ఇలా చెప్తున్నావు, వేరే సినిమాలకి అయితే వేసుకున్నావు నువ్వు అని చెప్పి అంటారు. సో దట్ సో నా స్పెషాలిటీ ఏంటంటే నేను చాలా ట్రూగా ఉంటాను, ఎవరిని కలిసినా నాతో ఎంత స్వీట్గా మాట్లాడినా తమ్ముడు తమ్ముడే పేగాట పేగాట టైప్లో ప్రమోషన్ చేస్తాను. అట్ ది సేమ్ టైం సినిమా బాగాలేకపోతే సినిమా బాగాలేదని చెప్తాను, లేకపోతే సినిమా బాగుంటే సినిమా బాగుంది అని చెప్తాను. ఇప్పుడు సలార్ సినిమాలో ఉంటుంది కదా, కాళ్ళు కూడా పట్టుకుంటాడు తల కూడా తీస్తాడు అని. సో సేమ్ థింగ్ ప్రాయంగా చెప్పడం నాకు నచ్చింది. ఇప్పుడు ఆయన దిల్ రాజు గారే డైరెక్ట్గా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి సినిమా ఎట్లా ఉందని ఆయన ఒపీనియన్ వాళ్ళ ఒపీనియన్ తీసుకుని సినిమా బాగుంది కావాలని ఇట్లా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు అని ఆయన చాలా బాధపడుతున్న సిచ్యువేషన్. సో దీనివల్ల సినిమా చచ్చిపోతుంది, ప్రొడ్యూసర్స్ నష్టపోతారు అని చెప్పేసి, అండ్ ఇంకా విజయదేవరకొండ అనేసరికి కావాలని కొంతమంది బ్యాచ్ తయారవుతారు అని చెప్పేసి. సో మీరు కూడా మాట్లాడినట్టున్నారు కదా, అంటే ఆయన నేను మీమర్స్ ఇంటరాక్షన్లో ఒక క్వశ్చన్ అడిగితే విజయదేవరకొండ గారు ఇలా చెప్పారంట ఆయనకి, సార్ యు ఆర్ మేకింగ్ ఎ ఫిల్మ్ విత్ మీ, నాతో సినిమా మనం చేద్దాం అనుకుంటున్నాం, యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్, ఇలాంటి బ్యాచ్ ఒకటి తయారవుతుంది అంటే ఈయన కూడా షాక్ అయ్యాడు. బ్యాచ్ ఎందుకు తయారవుతుంది అంటే ఉన్నారు సార్ పని కట్టుకొని నాకు యాంటీగా చేస్తారు అని చెప్పి అన్నారు. బట్ నేనైతే ఆ బ్యాచ్లో లేను, ఎందుకంటే ఐఎమ్ వెరీ జెన్యున్ అబౌట్ వాట్ ఐ డూ. సో నేనైతే నేను ఎక్కడా ట్రోల్ చేయలేదు. సో నాకు జెన్యున్లీ ఏమనిపించింది సినిమా గురించి అది చెప్పాను, మీరు సినిమా రివ్యూ చూస్తే అర్థమవుతుంది. ఈ ఎవరైతే ట్రోల్ చేయడం లేకపోతే పర్సనల్ అజెండా వెండటాతో ఉంటారో సినిమా బాగాలేకపోయినా వాట్ ఎవర్, సో వాళ్ళ ఫార్మాట్ వేరే ఉంటుంది, అవుట్రైట్గా అది వాళ్ళు అలా చెప్తారు. నేనైతే నా ఆనెస్ట్ ఒపీనియన్ చెప్పాను. సో ఐ డోంట్ బిలాంగ్ టు దట్ టార్గెట్ చేసిన బ్యాచ్లో అయితే నేనైతే లేను.
సో నేను అలా టార్గెట్ కూడా చేసే టైప్ కాదు. బట్ అంటే దిల్ రాజు గారు ఇప్పుడు ఆడియన్స్ దగ్గర ఆయన డైరెక్ట్గా వాళ్ళ ఒపీనియన్ ఎట్లా ఉందో తీసుకుని సినిమా చాలా బాగుందని చెప్పేసి చాలా మందితో ఆయన మాట్లాడించారు. సో అయ్యా దీని గురించి ఏంటంటే ఏదో కొంతమంది ఇప్పుడు నేను వెళ్తాను నా వీడియోస్ బాగున్నాయంటే బాగున్నాయని అంటారు, నేను అడుగుతున్నాను కాబట్టి. ఓకే, సో దిల్ రాజు గారు అట్ ద ఫేస్ వాల్యూ ఆయన తో ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన అడిగితే బాగానే ఉందంటారు. ఓకే, సో సినిమా బాగాలేదు ఆయన అడిగారు కాబట్టి బాగుందని చెప్తున్నారు వాళ్ళు కూడా. వాళ్ళకి నచ్చుండొచ్చు, మోమాట ఉంటుంది కదా, ఆబ్వియస్లీ ఎవరన్నా బాగుంది అని అంటారు. కానీ ఎందుకు వై ఇస్ ఇట్ నాట్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద కలెక్షన్స్? సో ఇట్స్ ఓకే, ఇట్స్ ఇండివిజువల్ ఒపీనియన్, బాగుందని వాళ్ళు చెప్తున్నారు. ఆయన ఇంటింటికి వెళ్ళి సర్వే చేశాడా? హౌ ఆర్ యూ సేయింగ్ మూవీస్ గుడ్ అంటున్నా? ఏ సినిమా ఇప్పుడు ఒక మన ఇండియన్ పాపులేషన్ ఉంది, ఆర్ తెలుగు పాపులేషన్ ఉంది, అందరి దగ్గరికి వెళ్ళి నువ్వు సైజ్ తీసుకున్నావు బాగుందని ఎవరు చెప్తారంటున్నా? కలెక్షన్స్ చెప్పాలి కదా, కలెక్షన్స్ బాగుంటే వెల్ అండ్ గుడ్. నాకు నేనేంటి, రివ్యూ ఇచ్చింది నా దాంట్లో పెట్టింది, నాకేమనిపించిందో పెట్టాను అంతే. ఏ రివ్యూర్ అయినా అదే చేస్తాడు. సినిమా రివ్యూ పెడతాము, సినిమా కొన్ని సినిమాలు రివ్యూ పెట్టినప్పుడు నాకు నచ్చిన సినిమాలు హిట్ అయిన రోజులు ఉన్న సినిమాలు ఉంటాయి కదా. నేనే కాదు ఏ రివ్యూర్ అయినా, రివ్యూ అనేది కొత్తగా రాలేదు కదా, ఎప్పుడు నుంచో ఉంది. సో సినిమా రివ్యూ సినిమా రివ్యూలో బాగాలేదని సినిమాలు హిట్ అయిన రోజులు ఉన్నాయి కదా. సో ఎందుకు కొత్తగా ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అంటున్నా. సో రివ్యూస్ డోంట్ మ్యాటర్. ఇప్పుడు నేను వాల్టేర్ వీరే నాకు నచ్చలేదు, అప్పుడు నేను రివ్యూస్ ఇవ్వట్లేదు. నేను 40 మినిట్స్ ముందు లాస్ట్ టైం ఇక్కడే మాట్లాడాను కూడా, 40 మినిట్స్ ముందు బయటకు వచ్చేసాను, తలగైన వచ్చింది. బట్ ఇట్ వెంట్ ఆన్ టు బికమ్ ఎ హిట్ కదా, ఇట్ కలెక్టెడ్ సమ్ నంబర్స్ అని చెప్పి, అప్పుడు అది ఎంతవరకు నిజం నాకు తెలియదు అని, ఇట్ బికమ్ ఎ హిట్ కదా ఆ సంక్రాంతిలో, ఇట్ వాజ్ ద విన్నర్. ఇప్పుడు వేరే సినిమాలు ఉంటాయి, ఇప్పుడు నేను హైయెస్ట్ రేటింగ్ మంజుమల్ బాయ్స్కి ఇచ్చాను 4.5. నేను మలయాళంలో చూసాను, తెలుగులో చూడలేదు. రిలీజ్ అయిన సెకండ్ డేనో ఫస్ట్ డే థర్డ్ డే ఎప్పుడో చూశాను, 200 crores కలెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు అరే 4.5 ఎందుకు ఇస్తావు దానికి, అంతేముందని అనేవాళ్ళు కూడా ఉంటారు. సో వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఇస్ నా ఒపీనియన్, అది నాకు అనిపించింది, అందరికీ అనిపించాల్సిన రూల్ లేదు. సో కొంతమంది ఏదో మైక్ పట్టుకొని అడిగితే ఇట్స్ నాట్ ఎంటైర్ నేషన్స్ ఒపీనియన్ కదా. అంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీ స్టార్ విషయంలో కావాలని నెగిటివ్గా స్ప్రెడ్ చేశారు కొంతమంది అన్న బ్యాచ్లో మీరు ఉన్నారా లేదా? నేను లేను, అదే కదా చెప్తుంది. నేను ఎందుకుంటాను ఆ బ్యాచ్లో, మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. అంటే ఎలా అవుతారు ఆ బ్యాచ్లో, అంటే ఏంటి క్రైటీరియా? అంటే నాకు డబ్బులు ముట్టడం, అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే మీకు డబ్బులు ముట్టినయా లేదా అనేది పక్కన పెడితే, మీలాంటి కొంతమంది వల్లే ఫ్యామిలీ స్టార్ బాగున్నా కానీ బాగాలేదని పబ్లిక్లోకి టాక్ వెళ్ళింది. బాగున్నా కానీ ఎవరు డిసైడ్ చేస్తారు అనేవి రాకుండా మీలాంటి కొంతమంది లేదు బాగున్నారని ఎవరు డిసైడ్ చేస్తారు అంటున్నా. బాగున్నా కానీ అంటే మనం సర్వే చేయలేదు కదా ఇంటింటికి వెళ్ళి. అంటే ఆయన ఒపీనియన్ తీసుకున్నారు, ఆయన ఎంత చాలా మంది ఒపీనియన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎంతమంది టికెట్లు అయితే తెగాయో వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఒపీనియన్ తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది మనకి. సో నేనేమంటానంటే దిల్ రాజు గారు తీసుకున్నారు కొంతమంది ఒపీనియన్, ఎవరు చెప్తున్నారు అంటున్నా. ఇప్పుడు ఒక ఒపీనియన్, ఒక రెస్టారెంట్కి వెళ్తాము తింటాం అక్కడ ఫుడ్, మేము బాగాలేదని చెప్పకూడదా? నాకు నచ్చలేదు, నేను ఎక్కడో పెట్టుకుంటాను లేకపోతే ఏదో ప్రోడక్ట్ ఉంటాం అమెజాన్లో, కింద రివ్యూ అని ఉంటుంది కదా, నాకు ఎలా అనిపించిందో చెప్తాం కదా. అంటే ఆ ప్రోడక్ట్ వాడు, ఆ టీవీ వాడు, లేకపోతే ఆ ట్రిమ్మర్ వాడు వచ్చి ఎందుకు నువ్వు ఇలా చెప్పావు అని అంటాడా? లేకపోతే ఫీడ్బ్యాక్ తీసుకొని బెటర్ చేస్తాడా ప్రోడక్ట్ని? అది నే అంటుంది. సో నేను ఇఫ్ ఎట్ ఆల్ నేను ఆ బ్యాచ్లో నెగిటివ్ చేసే బ్యాచ్లో అంటే నాకు డబ్బులు ముట్టాయా, ఎందుకు చేస్తారు ఎవరైనా నెగిటివ్? ఐదర్ మనీ వచ్చి ఉంటుంది, లేకపోతే ఏదో కాస్ట్ ఇష్యూ, ఏదో పాలిటీ, ఏదో అలాంటివి ఉంటుంది, ఏదైనా ఉండాలి కదా. లేకపోతే ఏదన్నా అరే నాకు, నేను అఫెండ్ అయ్యాను, నాకు విజయ్ దేవరకొండ అంటే నచ్చదు, లేకపోతే దిల్ రాజు గారు అంటే నచ్చదు, నేను వేసుకుంటానే టైప్లో ఏదన్నా ఉండాలి కదా, ఏదన్నా పూర్వ ల్యాండ్ ఇష్యూనో, లేకపోతే హారన్ కొడితే కార్ పక్కకి దిగిపోవడం, అలాంటివి ఏదో ఉండాలి కదా, అలాంటివి నాకు ఏముంది అంటున్నా. సో ప్రూఫ్ ఏమైనా ఉంటే ఓకే, సో ఏంటి అంటున్నా అది. సో ఇన్వెస్టిగేట్ చేయండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకురండి బయటికి, నెగిటివ్ చేస్తే తీసుకురండి. బట్ అంటే ఆఫ్టర్ దట్ రివ్యూ ఇచ్చిన తర్వాత మళ్ళీ దిల్ రాజు గారి గురించి పొగుడుతూ ఆయన అట్లా వెళ్ళి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడం నచ్చిందని వీడియో పెట్టడం ఏంటి, మళ్ళీ ఆయనకి ఏమన్నా కొంచెం ఆయింట్మెంట్ పూసే ఆయింట్మెంట్? నేను యాక్చువల్లీ షాక్ అయ్యాను. అంటే ఒక ప్రొడ్యూసర్, ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఒక ప్రొడ్యూసర్ని మైక్ పట్టుకొని వెళ్ళి జనాల ఫీడ్బ్యాక్ తీసుకొని అది ఒక పబ్లిసిటీ మెటీరియల్ లాగా తీసుకొని సినిమాకి హెల్ప్ అయ్యేటట్టు చూడలేదు ఎప్పుడు. అదే చాలా క్రియేటివ్లీ ఇన్నోవేటివ్ అనిపించి అప్రిషియేట్ చేశా, జెన్యున్లీ అప్రిషియేట్ చేసి నాకు ఇలా అనిపిస్తుంది, ప్యాషన్గా అనిపిస్తుంది. అదే మనం ఒక ప్రోడక్ట్ చేసాము,
జనాలకి నచ్చుతుందో నచ్చట్లేదో. ఇప్పుడు నచ్చట్లేదని చాలామంది రివ్యూవర్స్ చెప్పారు, కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయని సెకండ్ డేకి తెలిసిపోయింది కదా. సో ఇది మనం మార్చాలి అని చెప్పి ఆయనే దగ్గర జనాల దగ్గరికి వెళ్ళడం నాకు బాగా నచ్చి, ఇది డెస్పిరేషన్ కనిపిస్తుందా, డౌన్ఫాలా, లేకపోతే నాకు అనిపిస్తున్నట్టు ప్యాషనా అని చెప్పి నేను పెట్టాను. సో జనాలు ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది, మీరు తెలుసో తెలియకో ఆయన పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఆ ఒపీనియన్ తీసుకోవడానికి కారణం మీరే అయ్యారు. సినిమా నెగిటివ్గా బాగాలేదు అని చెప్పి పబ్లిక్లోకి వెళుతుంది, దాన్ని మనం కొంచెం క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం, బాగుందని పాజిటివ్గా ముందుకు తీసుకెళ్దాం అని చెప్పేసి ఆయన వెళ్ళారు. ఆయన వెళ్ళడానికి కారణం మీరే కదా. అంటే నేనే అంటే రివ్యూస్ రివ్యూస్ యా మేబీ వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడు ఏ సినిమాని ఒక వర్గం అంటే ఒక వర్గం అంటే ఒక రివ్యూస్ చేసే వాళ్ళే నష్టం చేయరు సినిమాకి, సినిమాని జనాలు వర్డ్ ఆఫ్ మౌత్ కూడా ఒకటి ఉంటుంది అంత బాగుంటాయి సినిమా. నేను ఒక్కడే చూడలేదు కదా, ఆర్ నా తోటి రివ్యూస్ రివ్యూవర్స్ ఒకళ్ళే చూడలేదు, చాలామంది చూస్తుంటారు కదా. వాళ్ళు ఎందుకు బ్యాడ్, వాళ్ళు వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఉంటుంది కదా, మరే బాగుంటే వాళ్ళు ఎందుకు అంత మోటివేట్ చేయలేదు. చాలా సినిమాలు బాగాలేదని చెప్పాము, అవి హిట్ అయ్యాయి కదా. రివ్యూస్ బాగాలేదని చెప్పిన సినిమాలు ఎలా హిట్ అయ్యి ఉంటాయి, వర్డ్ ఆఫ్ మౌతేగా. మన ఫ్రెండ్స్ అరే బాగుందిరా అని అది స్ప్రెడ్ అయ్యి వెళ్ళారు. మానిమల్ సినిమా నాకు నచ్చలేదు సెకండ్ హాఫ్, రీసెంట్గా వచ్చిన టిల్లు స్క్వేర్ సెకండ్ హాఫ్ నాకు అంటే సినిమాలో ఏం లేదు నవ్వుకున్నాం, కానీ సినిమాలో ఏం లేదు పాత సినిమానే గుర్తొస్తుందని చెప్పాను. బట్ పీపుల్ వాచ్ ఇట్ కదా, సో వర్డ్ ఆఫ్ మౌత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ నేను దిల్ రాజు గారికి బటర్ వేయడం అలాంటివి నాకు రాదు, నాకు ఏం జెన్యున్లీ ఏమనిపిస్తుందో అదే చెప్తాను. సో రేపటి రోజున దిల్ రాజు గారు ఒకవేళ కాల్ చేసి అరే, బట్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ పీపుల్ నాతో మాట్లాడతారు, మాట్లాడి అరే ఐ లవ్ యువర్ రివ్యూస్ మస్ట్ ఆనెస్ట్గా చెప్తావు. బట్ ఏంటంటే నేను ఒక పాయింట్లో సిన్స్ ఐ ఆల్సో వర్క్డ్ ఇన్ ఇండస్ట్రీ బిఫోర్ నాకు ఒక ఎంపతి ఉంటుంది, అరే వీళ్ళు మనోళ్ళు మనం మనీ మనం మరీ కించపరిచేలాగా మాట్లాడకూడదు సినిమాని పుల్ చేయడానికి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద రివ్యూ అనేది ఏంటి, రివ్యూ అనేది సినిమా చూడొచ్చా లేదా ఆర్ ఎనీ బుక్ చదవచ్చా లేదా ఒక ప్రోడక్ట్ కొనొచ్చా లేదా అనేది ఒక క్రిటికల్ అనాలిసిస్. నేను అలా చేయకుండా సినిమా చూడండి అని చెప్తాను, అవుట్రైట్గా ఏ ఒకలా ఉంది సినిమా చూడకండి అని చెప్పొచ్చు, కాదు నేను సినిమా చూడండి మీ ఇది నా ఒపీనియన్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ యూ ఫైండ్ అవుట్ ఆఫ్టర్ వాచింగ్ ఇట్ ఆఫ్టర్ యూజింగ్ ఇట్ అని నేను చెప్తాను. మీరు ఇట్లా రివ్యూ ఇచ్చిన తర్వాత ఇంక మళ్ళీ చూసారా భయ్యా రాడ్ భయ్యా అని అంత నొక్కి చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకెవరు లేదు, అది నాకు అనిపించింది రాడ్ అని. ఇప్పుడు నాకు అనిపించిన ఒపీనియన్ నేను చెప్పకపోతే అలా ఎలా ఎలా ఉంటుంది, ఇప్పుడు నన్ను నేను మోసం చేసుకున్నట్టు కదా. సి అల్టిమేట్లీ అది నా ఛానల్లో పెట్టాను, నేను ఇక్కడ వెళ్ళి ఇంటింటికి డోర్ కొట్టి చూడండి నా రివ్యూ అని చెప్పలేదు కదా. మీరు మీ ఛానల్లో పెడితే చాలు మీ ఫాలోవర్స్ అదే అదే. బట్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఫిల్మ్ లవర్ నువ్వు నా రివ్యూ చూ తర్వాత చూడు ఫస్ట్. వాళ్ళకి ఎందుకు, వాళ్ళు చూసి నేను కూడా చాలామంది రివ్యూస్ చూస్తా, బట్ నేను ఎప్పుడు సినిమా ఈయన చెప్పాడని చెప్పి నేను సినిమా చూడకుండా ఉన్నాను కదా. ఈయన చెప్పాడు, నా ఒపీనియన్ వేరే అయి ఉండొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దిల్ రాజు గారే చెప్పారు ఇది. ఇప్పుడు కొన్ని సినిమాలు గుంటూరు కారం టైంలో సెకండ్ అండ్ థర్డ్ డే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బ్యాడ్గా ఉందని చెప్పి చాలామంది పెట్టారు, రాడ్ అని కూడా చెప్పారు గుంటూరు కారం. కానీ కొంతమందికి నచ్చుతుంది ఎందుకు, ఎందుకు అంటే ఇంత రాడ్ సినిమా అరే ఇంత రాడ్గా లేదే అని చెప్పి అనిపిస్తుంది, దట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ. సో అలా అనిపిస్తుంది. బట్ వెన్ యూ వాచ్ ఆన్ ద ఫస్ట్ డే విత్ ఎక్స్పెక్టేషన్ మీకు నచ్చదు, అదే దిల్ రాజు గారు చెప్పారు అది. సో అది నేను చెప్తున్నా. ఓకే, బట్ అంటే ఆఫ్టర్ రిలీజ్ అయిన తర్వాత కావాలని కొంతమంది ఇట్లాగా రిలీజ్కి ముందు నుంచే నెగిటివ్గా స్ప్రెడ్ చేశారు సినిమా రిలీజ్ అవ్వకుండానే అని. ఇప్పుడు టీమ్ కేసు ఫైల్ చేయడం అనేది కరెక్టే అంటారా, ఒకవేళ మూవీ బాగుంటే ఎవరు ఏం స్ప్రెడ్ చేసినా అది ఆగుతుందా ఆపగలరా? అదే చెప్పాను కదా ఎగ్జాంపుల్స్, సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, మీరు తెచ్చుకోండి ఫండమెంటల్ రైట్ రివ్యూల్ విషయంలో. ఇప్పుడు వీళ్ళు ఇలా రియాక్ట్ అవ్వడం కేసు ఫైల్ చేయడం ఇదంతా కరెక్టేనా? వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు కేసు ఫైల్ చేయొచ్చు ఏమని చేయొచ్చు, ఫండమెంటల్ రైట్. సినిమా ముందు నుంచి నెగిటివ్ స్ప్రెడ్ చేయడం అదంతా మీకు అది తప్ప రైటా, లెట్ లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ఎవరెవరైతే సినిమా రిలీజ్కి ముందే పెట్టారో వాళ్ళని తీసుకెళ్ళి సబ్మిట్ చేయండి, వాళ్ళని ఆ కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోండి. బట్ ఇలా ఇలా వెళ్ళడం అంటే లా ఏంటో నాకు తెలియదు, అంటే ఇలా ఆల్రెడీ కేరళలో ఏదో 3 డేస్ తర్వాత సినిమాలకి రివ్యూలు ఇవ్వాలి, అది ఎంతవరకు అమల్లో ఉందో నాకు తెలియదు. ఎందుకంటే రివ్యూలు ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు అక్కడ కూడా. ఇప్పుడు నేను రివ్యూ ఇవ్వట్లేదని చెప్తాను ఫ్యూచర్లో, నాట్ ఏ రివ్యూ అని పెడతా, నన్ను ఏమైనా అంటారా? ఇప్పుడు నేను రివ్యూ అని పెడుతున్నాను ఫ్యామిలీ స్టార్ రివ్యూ
ఫ్యామిలీ స్టార్ నాట్ ఎ రివ్యూ అని పెట్టాను అనుకోండి, ఏమైనా అంటారా? మన ఒపీనియన్ చెప్పడానికి ఇక్కడ నాకు తెలిసి ఏం లేదు, బికాజ్ ఇట్స్ నాట్ ఏంటి దేశానికి అగెయిన్స్ట్ నేను మాట్లాడుతున్నాను. నేను ఒక ప్రోడక్ట్ నేను టికెట్ కొనుక్కొని కన్స్యూమర్లాగా వెళ్ళాను, ఓ ఫుడ్ బిర్యానీ వచ్చింది నాకు నచ్చలేదని చెప్పడానికి తప్పేం కాదు కదా. నేను వెళ్ళినప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఇంకో బ్యాచ్ ఒకటి ఉంటుంది ఏంటంటే, నువ్వు సినిమాలు తీ నీకు ఎంత తెలుసు కదా, నువ్వు ఎందుకు సినిమాలు తీయట్లేదు అంటారు. అరే ఇప్పుడు నువ్వు రెస్టారెంట్కి వెళ్తావు, నాకు ఫుడ్ నచ్చలేదని నేను బిల్లు కట్టను అని చెప్పి నువ్వు వెళ్ళిపోతావు, ఆరు వంద మందికి చెప్తావు, ఎక్కడైనా రివ్యూ పెడతావు, ఆన్లైన్ ఏదో వీడియో వేసి ఆ షెఫ్ వచ్చి నువ్వు వంట చేయరా అంటాడా, అనాలా? అంత ఫుల్ ఈజీగా ఉంది. సో ఇట్స్ ఓకే, యూ ఫైల్ ఎ కేస్, ఇదంతా బాగానే ఉంది. బట్ ఏంటంటే ఇట్స్ కర్బింగ్ యువర్ ఫండమెంటల్ రైట్. ఇప్పుడు స్కంద లాంటి సినిమాలు ఉన్నాయి, స్కంద నా ఓవర్ ద టాప్ అనిపించింది, ఏంది కొడత ఎగిరిపోవడం, ఇదంతా టూ మచ్, సీఎంలేంటి రెండు రాష్ట్రాల సీఎంలేంటి వాళ్ళకి కూతుర్ని ఇది అనిపించింది. బట్ ఇట్ మేడ్ మనీ కదా అంత నెగిటివ్లో కూడా. సో జనాలు చూడాలనుకుంటే అల్టిమేట్లీ పీపుల్ ఆర్ ద జడ్జెస్, వాళ్ళు చూడాలనుకుంటే చూస్తారు. నేను ఎవరిని మధ్యలో నా రివ్యూలో నా ఛానల్లో నేను రివ్యూ పెట్టుకున్నా, నేను ఎవరిని ఫోర్స్ చేయలేదు చూడమని. చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు. అండ్ మోరోవర్ వీడేం చెప్పాడు అని చూడడానికి వస్తారు మ్యాక్సిమం పీపుల్, వాట్ హీ ఫెల్ట్ అబౌట్ ద మూవీ. మీరు ఎందుకు వేరే వాళ్ళ ఒపీనియన్ ఎందుకు తీసుకుంటారు? నేను చెప్పాను కదా ఫండమెంటలీ, అరే ఇది నా ఒపీనియన్, మీకేమనిపిస్తుంది మీ యూ వాచ్ అండ్ డిసైడ్ అని చెప్పాను కదా. నా దాంట్లో నా తప్పే ఉంది? మీ తప్పెవరిది ఉండంటే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ మీద కేసు లేండి. ఓకే రైట్, ఫైనల్ కన్క్లూషన్, ఈ రివ్యూస్ వల్ల ఇప్పుడు మూవీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. సో అది ఆగుతుందా, రివ్యూస్ ఇవ్వడం అనేది ఆపగలరా, మూవీ రిలీజ్ అయిన రోజు నుంచి రివ్యూ రావడం అనేది ఆపగలరా, దీనివల్ల ఫ్యూచర్లో ఎంతవరకు ఎఫెక్ట్ అవుద్ది, ఇది ఆగకపోతే ఎట్లా ఉంటుంది? ఏమంటే నేను అదే చెప్తున్నాను, దిల్రాజు గారు చాలా చాలా సినిమాలు ఉన్నాయి, బల్గం ఇలాంటి సినిమాలు. జస్ట్ ఇమాజిన్ ఆ సినిమా గురించి రివ్యూవర్స్ మంచిగా మాట్లాడలేదు అనుకో, ఆ సినిమా గురించి తెలుస్తుందా? దిల్రాజు గారు ప్రొడ్యూసర్ కాబట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఒక చిన్న సినిమా ఉంటుంది, చిన్న సినిమా గురించి నేను చెప్పలేదు అనుకోండి, బాగుంది నాకు మస్తు నచ్చింది ఫస్ట్ డే చెప్పలేకపోతే చిన్న సినిమా చచ్చిపోతుంది కదా. త్రీ డేస్ తావో చెప్తాను, అప్పటికి థియేటర్లో ఉండదు ఆ సినిమా. సో ఎలా హౌ విల్ యూ చేంజ్ ఇట్ అంటున్నా. రివ్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్, రివ్యూస్ అనేది ఓ ఫిల్మ్ మేకర్కి గ్రో అవ్వడానికి ఛాన్స్. అరే వీడికి ఇలా అనిపిస్తుంది, లెట్స్ ఇంప్రెస్ హిమ్ ద నెక్స్ట్ టైం అనే. అండ్ నేను ఒక్కడే చెప్పట్లేదు, నా చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళే వచ్చి నాకు చెప్తున్నారు కదా నీ రివ్యూస్ బాగుంటున్నాయంటే, ఎందుకు చెప్తారు అలా? వాళ్ళ సినిమానే నేను బ్యాడ్గా ఉందని చెప్పా, వాళ్ళు ఎందుకు వచ్చి చెప్తారు? దే ఫెల్ట్ అరే ఈ పాయింట్ నాకు తెలియదు, నీ వల్లే తెలిసింది, అవును నాకు కూడా ఇలానే అనిపించింది అని చెప్పి అంటారు. సో యర్ మనం ఈ టార్గెట్ చేస్తున్న వాళ్ళని లోపడేయడం కరెక్టే, బట్ ఆనెస్ట్ ఒపీనియన్ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళని ఇలా చేస్తే మరి చాలా విషయాల్లో మనము డెమోక్రసీ కాదు, ఇట్స్ నాట్ డెమోక్రటిక్, డిక్టేటర్షిప్లోకి వెళ్తాం మనం. ఇంకా అగెన్స్ట్ అదంటే ఒక ఒపీనియన్ చెప్పండి, నేను ఫ్రీగా చూడట్లేదు కదా సినిమా, డబ్బులు కట్టి నాకేమనిపిస్తుందో చెప్తున్నా, ఎక్స్పీరియన్స్ బ్యాడ్గా ఉందని, దాంట్లో తప్పే ఉంది? లేకపోతే ఫ్రీగా ఫ్రీగా అందరికీ ఫ్రీగా చేయండి, అప్పుడు మేము నెగటివ్ ఏం చెప్పాం. జస్ట్ ఇంటి నుంచి నేను సినిమా థియేటర్ దాకా వెళ్ళే, లేకపోతే ఇంకా ఏంటంటే నేను ఆ త్రీ అవర్స్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నాను కదా, దానికి ఒక 5000 రూపీస్ డిపెండింగ్ అపాన్ ద ఇండివిజువల్ ఇస్తే సినిమా చూసి, మీరు ఆ సినిమా డబ్బులు ఎక్కడ వేరే దగ్గర నుంచి సంపాదించుకోండి. అలా అయితే మేము చెప్పాం, నేను ప్రోడక్ట్ కొంటున్నప్పుడు ట్రిమ్మరో గిమ్మరో కొంటున్నా నేను చెప్తా ఎలా ఉందో. ఇప్పుడు పలానా సలూన్కి వెళ్తాము, ఆయన సర్వీస్ ఎలా ఉందోనో చెప్పకూడదా, బ్యాడ్గా ఏం చేశాడో అని? నేను ఫుడ్ తిన్నాను లేకపోతే ఏదో బుక్ చేయను, నాకు రివ్యూస్ ఇంపార్టెంట్. ఇప్పుడు కామెంట్స్ అని కింద సెక్షన్ ఉంటుంది యూట్యూబ్ కింద, అందరూ పాజిటివ్గా కొడతారా ఏంటి, నెగిటివ్స్గా నెగిటివ్ కొట్టేవాళ్ళు కూడా ఉంటారు కదా, అంటే అట్లా అని చెప్పి నేను ఓన్లీ పాజిటివ్ కామెంట్స్ అని పెడతానా? బికాజ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ టైం నా మీద, నెగిటివ్ కొట్టు పాజిటివ్ కొట్టు, యూ హ్యావ్ టు టేక్ దట్ ఫీడ్బ్యాక్. మనం ఏం చేస్తామనేది ఇంపార్టెంట్ ఫ్యూచర్లో. అందుకే మన పాత్ బ్రేకింగ్ స్టఫ్ మలయాళంలో వాటిలో వీటిలో వస్తుంది, మనం వీ హ్యావ్ టు చేంజ్ విత్ టైమ్స్. ఇప్పుడు కెమెరాస్ డిజిటల్ నుంచి నెగటివ్, రీల్ నుంచి డిజిటల్ మారింది, ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు ఏ మా ఉపాధి కోల్పోయింది అని చెప్పి. యూ హ్యావ్ టు చేంజ్ విత్ టైమ్స్, మనం డిజిటల్ కూడా మాడాలి, ఎక్విప్మెంట్ని అర్థం చేసుకోవాలి, ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అవన్నీ వచ్చాయి,
దానికన్నా ముందు వేరే ప్రాసెస్ ఉండేది కదా, మారాలి మరి వెబ్టి చేంజ్ టైమ్స్ ఏడవకూడదు. ఓకే, నెక్స్ట్ స్టెప్ దిల్రాజ్ గారిని కలిసిన వాడు మళ్ళీ పుచ్చిక్ పుచ్చిక్క ఏమో అది ఇట్ విల్ డిపెండ్ అవ్వండి. మీ రెండు టమాటాలు కదా, నేను ఆనెస్ట్గా చెప్పాను, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఆనెస్ట్ నాకు అనిపించింది నేను చెప్పాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు మీటింగ్ ఇట్ ఇట్ ఆయన ఆయనకి ఏమన్నా ఆయన కలవాలని ఉందో లేదని ఆయన డిసైడ్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.